హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. ఇక చిన్ని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. జున్ను కూడా చిన్ని దగ్గరే ఆడుకుంటూ ఉన్నాడు. జున్ను, నువ్వు ఇక్కడే ఉండు నాన్న, మమ్మీ మార్కెట్ నుంచి త్వరగానే వచ్చేస్తుంది, అప్పటిదాకా నా దగ్గరే ఉండు, సరేనా? అరే, ఈ చిన్ని ఇంకా ఆడుకుంటూనే ఉందా? చిన్ని చిన్ని, నీకెన్నిసార్లు చెప్పాను స్నానం చేసిరమ్మని? మమ్మీ, ఇంకాసేపు ఆడుకుని వెళ్తాను మమ్మీ, ప్లీజ్. అరే, ఇంకా ఎంతసేపు ఇలా కాసేపు కాసేపు అంటూ ఇప్పటికే అరగంట దాటింది. అసలు నీకు స్నానం చేసే ఉద్దేశం ఉందా లేదా? నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు మాత్రం పట్టించుకోవట్లేదు. నువ్వు ఇప్పుడు స్నానానికి వెళ్తావా లేదా? అరే, అసలు ఈ మమ్మీ నన్ను సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఆడుకొనివ్వరు. సరే మమ్మీ, వెళ్తున్నాను. నా బొమ్మలన్నీ ఇక్కడ పెడతాను, మళ్ళీ వచ్చి ఆడుకుంటాను. జున్ను, నా బొమ్మలు పాడు చేసావో, నీకుంటుంది చెప్తున్నా. ముందు నా టవల్ ఎక్కడుందో తీసుకుంటాను. ఇదిగో నా టవల్. ఇలా చిన్ని టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. బాత్రూమ్ అర్జెంట్, బాత్రూమ్ అర్జెంట్, వెళ్ళాలి వెళ్ళాలి. అరరే, ఏంటి జున్ను, ఏమైంది? బాత్రూమ్ అర్జెంట్, చీచీ, వెళ్ళాలి బాత్రూమ్. ఓ, అర్జెంట్గా బాత్రూమ్ వెళ్ళాలా? సరే సరే, నువ్వు త్వరగా టాయిలెట్కి వెళ్ళు, నువ్వు వచ్చాక చిన్ని స్నానానికి వెళ్తుందిలే. ఇలా జున్ను ఫాస్ట్గా బాత్రూమ్ వైపే వెళ్తూ ఉంటాడు. టాయిలెట్ అర్జెంట్ అర్జెంట్, వెళ్ళాలి వెళ్ళాలి. ఏ జున్ను, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ముందు స్నానానికని వస్తున్నాను, కనిపించట్లేదా? టాయిలెట్ అర్జెంట్, వెళ్ళాలి. ఓ, టాయిలెట్ వెళ్ళాలా? అయినా కానీ నేను ఒప్పుకోను. చూడు జున్ను, ముందు నేనే వచ్చాను కాబట్టి ముందు నేనే స్నానం చేస్తాను, నేను చెప్పేశాను అంతే. అర్జెంట్ అర్జెంట్, టాయిలెట్. అరే, ఏంటిది, మళ్ళీ వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టున్నారే, అయ్యయ్యో. అలా సీత చిన్ని వాళ్ళ దగ్గరకు వస్తుంది. చిన్ని, ఏంటి గొడవ, మళ్ళీ ఏమైంది? మమ్మీ, మీరే కదా నన్ను స్నానం చేయడానికి పంపించారు, ఇప్పుడు జున్ను బాత్రూమ్ వెళ్ళాలంట. అవును చిన్ని, నిన్ను స్నానానికి నేనే పంపాను, కానీ జున్ను అర్జెంట్ అంటున్నాడు కదా, తనని వెళ్ళని. అలా ఎలా కుదురుతుంది, మీరు చెప్పిందే కదా నేను చేస్తున్నా, నేనే ముందు స్నానం చేయాలంతే, ఇక నేను ఎవరి మాట వినను. అరే చిన్ని, ఎందుకు అలా మారం చేస్తున్నావు? ఇలాగే చేస్తే జున్ను బట్టల్లోనే బాత్రూమ్ వెళ్ళిపోతాడు, నా పని ఇంకా పెరిగిపోతుంది. ఏదేమైనా సరే నేను చెప్తున్నాను అంతే, నేనే ముందు స్నానం చేయాల్సిందే. ఓ అలాగా, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, జున్ను ఏ ముందు బాత్రూంకి వెళ్తాడు, తర్వాత నువ్వు స్నానానికి వెళ్ళు. నేను చెప్పినట్టు జరగలేదో నీ వీపు పగిలిపోతుంది చెప్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్. మమ్మీ, మీరెప్పుడు ఇంతే, నన్నే తిడతారు, మీరు చెప్పిందే కదా నేను చేయాలనుకున్నాను. అలా సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జున్ను బాత్రూంలోకి వెళ్తాడు. చిన్ని, నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. అలా జున్ను బాత్రూంలోకి వెళ్తాడు. ఏ జున్ను, నిన్ను, అసలు ఇంట్లో నాకు వాల్యూ లేనే లేదు, వీళ్ళ మాట నేను ఎందుకు వినాలి? నేను బయటికి వెళ్ళి చెరువు దగ్గర స్నానం చేస్తాను. ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే, నా మీదే కోపడుతుంది. అలా చిన్ని టవల్ తీసుకుని బయటికి చెరువు దగ్గరికి వెళ్ళిపోతుంది. కాసేపటికి జున్ను బాత్రూం నుంచి బయటికి వచ్చి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. అరే జున్ను, వచ్చేసావా? చిన్ని ఏది, స్నానానికి వెళ్ళిందా లేదా? లేదు లేదు, చిన్ని బాత్రూంలో లేదు. అరే జున్ను, ఏమంటున్నావు, చిన్ని బాత్రూంలో లేక ఎక్కడికి వెళ్తుంది, చూసొస్తానుండు. అరే రే, చిన్ని నిజంగానే బాత్రూంలో లేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమండి ఏమండి, చిన్ని ఎక్కడికి వెళ్ళిందో మీరేమైనా చూసారా? ఓ, కాసేపటి క్రితం టవల్ తీసుకుని చిన్ని బయటికి వెళ్ళింది, ఆ చాలా కోపంగా కూడా కనిపించింది, ఏమైంది సీత? అయ్యో,
రోజు రోజుకి ఈ పిల్ల ఎలా తయారైపోతుందేంటి? ఓ, ఏమైంది సీత? ఇంతకీ చిన్ని ఎక్కడికి వెళ్ళింది చెప్పు. ఇంకెక్కడికి, ఖచ్చితంగా చిన్ని చెరువు దగ్గరికే వెళ్ళుంటుంది. త్వరగా పదండి, వెళ్దాం. ఓ, రే, చెరువు దగ్గరకో, అక్కడికి అడవి జంతువులు వస్తూ ఉంటాయి. ఓ, త్వరగా పద సీత, వెళ్దాం. అలా సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు చిన్నిని వెతుకుతూ చెరువు దగ్గరికి బయలుదేరుతారు. ఇక ఇక్కడ చిన్ని చెరువు దగ్గరికి చేరుకుంది. వచ్చేసా, ఇక ఇప్పుడు నేను హాయిగా స్నానం చేస్తాను. అరే, ఆ పొదలు మాత్రం ఎందుకలా కదులుతున్నాయి? ఏంటోలే, నాకెందుకు ఈ టవల్ ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు జున్ను గొడవ లేదు, మమ్మీ తిట్లు లేవు, హ్యాపీగా స్నానం చేస్తాను. అప్పుడే పక్కనున్న పొదలు బాగా కదులుతూ ఉంటాయి. అరే, ఈ పొదలేంటి ఇలా కదులుతున్నాయి? అరే, అయ్యో, అది పాము, ఎంత పెద్దగా ఉందో. అమ్మో అమ్మో, ఇప్పుడు ఎలా? అమ్మో, ఏం చేయాలి? త్వరగా నీళ్ళలోకి దూకేస్తాను. అలా చిన్ని నీళ్ళలోకి దూకేస్తుంది. ఆ పాము చిన్ని ఉన్న వైపే చెరువు దగ్గరగా వస్తూ ఉంది. అదే, నేను నీళ్ళలోకైతే దూకేశాను, కానీ ఒకవేళ ఈ పాము కూడా నీళ్ళలోకి వస్తుందా? పాములు నీళ్ళలోకి వస్తాయా? ఇప్పుడెలా? అనవసరంగా వచ్చాను ఇక్కడికి. కాపాడండి, కాపాడండి. అప్పుడే సీత, చిన్ని వాళ్ళ నాన్నగారిద్దరూ అక్కడికి వస్తారు. అయ్యో చిన్ని, ఏమండి అటు చూడండి, పాము. చిన్నిని కాపాడండి, త్వరగా ఏదో ఒకటి చేయండి. ఓ, ఇప్పుడే ఆ పామును తరిమి కొడతాను సీత. చిన్ని, నా బంగారు తల్లి, నువ్వేం భయపడకు, నేను వచ్చేసాను. మమ్మీ డాడీ, నన్ను కాపాడండి, కాపాడండి. అప్పుడు చిన్ని వాళ్ళ నాన్నగారు ఒక కర్ర తీసుకొని ఆ పాముని కొడుతూ ఉంటారు. ఏ, వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, నా పాపనే భయపడుతున్నావు నువ్వు, వెళ్ళు వెళ్ళిపో. అలా ఆ పాము పొదల్లోకి వెళ్ళిపోతుంది. చిన్ని, బయటికి రా, ఇదిగో నా చెయ్యి పట్టుకో, త్వరగా రా, ఇటు రా, అలాగే పట్టుకో, రా. అలా చిన్నిని సీత నీళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తుంది. మమ్మీ, నన్ను క్షమించండి మమ్మీ. చూసావా చిన్ని, కోపంలో చేసే పనుల వల్ల ప్రమాదాలు వస్తాయి. ఇంకెప్పుడు ఇలా చేయకు. అవును మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను, బుద్ధిగా ఉంటాను, మీ మాటే వింటాను, నన్ను క్షమించండి మమ్మీ. ఎడవకు తల్లి, వెళ్దాం పద. ఏమండి, త్వరగా రండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఓ, పదండి పదండి, మళ్ళీ ఆ పాము వచ్చినా రావచ్చు, త్వరగా పదండి, వెళ్ళిపోదాం. అలా చిన్ని, సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.